ట్రెండ్స్ చూసినట్టయితే 112 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ 63, తర్వాత జేడిఎస్ 46 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో 112 స్థానాల్లో అంటే మ్యాజిక్ నెంబర్లో లీడ్లో ఉంది. అది గెలిచిన తర్వాత మాట్లాడుతుంది. ప్రస్తుతానికైతే 112 స్థానాల్లో బీజేపీ లీడింగ్లోకి వచ్చింది. రైట్ మహేష్ గారు, భరత్ చెప్పినటువంటి అంశాల్లో మీరు చెప్పినటువంటి, మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పిన లింగాయత్ ఫ్యాక్టర్, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక రెండు చోట్ల కూడా కన్సాలిడేటెడ్గా ఉంటారు ఆయన, అక్కడ కూడా బీజేపీ లీడ్లోకి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ప్రకటించిన అది పారలేదా? అంటే సంగప్ప గారు ప్రజలకు చేరుకోవడానికి రాజకీయ పార్టీలో కొన్ని వ్యూహాలు ఉంటాయితో పాటుగా అక్కడ ప్రజల యొక్క డిమాండ్లకు అనుగుణంగా రాజకీయ పార్టీల ప్రణాళికలు, ఎన్నికల ప్రణాళికలు, మేనిఫెస్టోలు, నిర్ణయాలు ప్రకటించబడతాయి. సహజంగానే లింగాయత్ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి కుల పెద్దలు, మత సంబంధించిన వర్గాల నుంచి వచ్చిన రెఫరెన్స్లు, వాళ్ళ ఒత్తిళ్ల మేరకే కాంగ్రెస్ ఆ ప్రకటనకు పోయింది. సరే, చివరిగా అది ఏమైంది అనేది అంతిమ నిర్ణయాలు వచ్చినాక మనం మాట్లాడదాం. బట్ ఒకటేంటంటే, ఇది కొత్తగా ఏదో కర్ణాటకలో ఒక కొత్తదనం వస్తుందని మేము ఆశించింది లేదు. మేము అనుకున్నాము సిద్ధరామయ్య గారి 5 సంవత్సరాల క్లీన్ అండ్ నీట్ పాలన తర్వాత శాంతి భద్రతల విషయంలో కానీ, కరప్షన్ ఫ్రీ స్టేట్గా కర్ణాటక 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళొక్కసారి అవకాశం ఇస్తారు ప్రజలని ఆశించిన మాట వాస్తవం. కానీ 25 సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా మారుతూ వస్తుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ రిపీట్ కాలేదు. రూలింగ్లో ఉన్న గవర్నమెంటు గత 25 సంవత్సరాలుగా ఒకసారి బీజేపీ ఉంటే నెక్స్ట్ టర్మ్లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఉంటే ఆ నెక్స్ట్ టర్మ్లో బీజేపీ, అట్లా మారుతూ వస్తున్నాయి. కానీ ఎప్పుడు కూడా రెండు కాన్జిగేటివ్ టర్మ్స్ ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంటే కర్ణాటక ఓటర్లు ప్రభుత్వ మార్పుకు, 5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రభుత్వ మార్పుకు ఇది చేస్తున్నటువంటి పరిస్థితి, అదొక అంశం. రెండోది, మీరు చూస్తే నైతిక విజయం కాంగ్రెస్దే సంగప్ప గారు, ఇది నేను చాలా బలంగా చెప్తాను. ఎందుకంటే అన్ని స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కర్ణాటకలో ఎన్నికలు జరిగిన 222 స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంటే కర్ణాటక రాష్ట్ర ప్రజల పూర్తి స్థాయి ఓటర్ల మద్దతు కోరింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టే మా విజయం అంటున్నా. ఎందుకంటున్నానంటే వీళ్ళు ఫ్రెండ్లీ కంటెస్ట్ కదా చేసింది. బీజేపీ, జేడిఎస్ ఇద్దరు కూడా లోపాయకార ఒప్పందంలో భాగంగా, రహస్య ఒప్పందంలో భాగంగా వీళ్ళు బీజేపీ బలంగా ఉన్న దగ్గర సర్పంచ్కి కూడా పనికిరాని వ్యక్తులు జేడిఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉంటారు. జేడిఎస్ బలంగా ఉన్న దగ్గర వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారు. సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన ఆయనని తీసుకొచ్చి పెట్టారు బీజేపీ క్యాండిడేట్ మీద అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు ముందే ఒక మిత్ర వైఖరితో నుండి లోపాయకారంగా వీళ్ళు బలంగా ఉన్న దగ్గర వాళ్ళు బలమైన క్యాండిడేట్ని పెట్టలేదు, వాళ్ళు బలంగా ఉన్న దగ్గర వీళ్ళు ఓట్లు గెలిచే ప్రయత్నం, అంటే వాళ్ళు ఫేర్ గేమ్ ఆడలేదు. జేడిఎస్ 46 ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. నేనేమంటా, దీనికి బీజేపీ సపోర్ట్ ఉంది అంటున్నారా? 100% ఇది పక్కా తొండి రాజకీయం. కేవలం కర్ణాటకను చేజిక్కించుకోవాలి. ఒక్క నిమిషం ఆచార్యగా, కర్ణాటకను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో, కాంగ్రెస్ను అధికారంలోకి దూరం చేయాలన్న లక్ష్యంతో కుట్రపూరితంగా వెనుకాతలో ఉండి మీరు అదే ఒకవేళ మీ స్టాండ్ అదైతే ఓపెన్ గా వచ్చేది ఉండే కదా. శిఖండి రాజకీయాలు ఎందుకు చేసింది బీజేపీ కర్ణాటకలో? కాంగ్రెస్ వాళ్ళకు ముత్తిమది తప్పారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు వార్డు మెంబర్ స్థాయిలో నుండి ఎమ్మెల్యేకి నిలబెడితే ప్రజలు ఎమ్మెల్యేకి ఓటేసి గెలిపిస్తారా? అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు, ప్రజలు ఇచ్చినటువంటి ఓటు తీర్పుని మీరు ఇంత అవహేళనగా మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడదండి? ఇలా ప్రజలు వాళ్ళు ఇష్టం పూర్తిగా ఓట్లేసుకొని మీ ప్రభుత్వాన్ని, మిమ్మల్ని ఓడగొడితే సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా మీదికెళ్ళి ఈ రకమైనటువంటి భావజాలంతో మాట్లాడితే ఎట్లా? కర్ణాటకలో మొత్తం 3 ప్రాంతాలలో బీజేపీ అత్యధికంగా సీట్లు గెలిచి 112 సీట్లలో ఇవాళ మెజార్టీతో ఉంటే మీరు ఇంకా దీనికి, అరే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించేది నేర్చుకోరి, మీ నాయకత్వం లోపాలను ఎంచుకోనరి, ప్రజల యొక్క భావనని అర్థం చేసుకోనరి, ఇలా మీరు అధికారంలో ఉండి అధికారం కోల్పోతున్నారు. ఇక్కడ మీరు ఏం తప్పిదాలు చేసిరు అనేది గమనించకుండా వార్డు మెంబర్ స్థాయిలో ఎమ్మెల్యేకి నిలబెట్టారు, ఏం మాట్లాడతారు? అది మాట్లాడే నైతిక విలువతోటి మాట్లాడుతున్నారా? మా పార్టీ అభ్యర్థుల్లోని మేము ఎంచుకొని నిలబెట్టినాం.
ఒకవేళ నీ అభ్యర్థి ఎమ్మెల్యే స్థాయి నుడైతే ఎందుకు గెలవలే అక్కడ? నీ అభ్యర్థి ఎమ్మెల్యే స్థాయి నుడైతే ఎందుకు గెలవలేకపోయిండు? దీనికి ఏం జవాబు చెప్తాను? ప్రజలు ఒక ఇంకొకటి ఇప్పటిదాకా కూడా ఇప్పటిదాకా కూడా ఏం మాట్లాడి ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి రెండు కలిసి మేము ప్రభుత్వాన్ని చేస్తామన్నారు. మా ఓట్లతోటి ఆ సీట్లు గెలిచినప్పుడు మీరు ఏ నైతికతతోటి మీరు ఆ సీట్లు తీసుకొని ముఖ్యమంత్రి అయిదాం అనుకున్నారు? నువ్వు చెయ్యి ఎలా నేను దేని తప్పు పట్ట నిజంగానే కుమారస్వామి మీకు దగ్గరకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తే మేము దాన్ని కాదనం. మేము ప్రతిపక్షంగా కూర్చుంటాం, మాకేం దాంట్లో బాధ లేదు. ఇలా ప్రజలు ఒక పక్క సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి అవకాశం ఇచ్చినాక, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాక, రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టినాక, ఇంకా కింద పడ్డా కూడా మీద పడ్డా కాదు నాదే అని చెప్పి చెప్పుకొని కనడం మీ పార్టీకి సిగ్గుండాలి. మీకు అర్థమని ఉందా? కొద్దిగా మీదకెళ్ళి వార్డు మెంబర్ స్థాయిని ఎట్లా మాట్లాడుతావు? ఆ అభ్యర్థులని వార్డు మెంబర్ స్థాయిని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? చెప్తా, ఇవెవరు క్యాల్కులేట్ చేయని ప్రజలు అక్కడ గెలిపిస్తున్నారు. రాగం బాగలేక దీనికెళ్ళి మా రాగం మీద నువ్వు ఇట్లా మాట్లాడుతుంది? మీరు చర్చకు కదా వచ్చింది, చర్చకంటే ఎట్లా అరుపు కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతి మీద మాట్లాడు. నా ఎమ్మెల్యే క్యాండిడేట్ లో నువ్వు వార్డు మెంబర్ స్థాయి కాదని మాట్లాడే మా అభ్యర్థులని కించపరిచి మాట్లాడడం. నాకు పార్టీ ఇప్పుడు ఒకసారి 2014లో అవకాశం ఇస్తా అంటే ఇప్పుడు కాదు తర్వాత అన్నాను. రేపు అవకాశం ఇస్తే మూడు సార్లు అవకాశం ఇస్తే మరి నువ్వేం గెలిచినావు చూపి మరి. ఆయన పోతున్నాడు కదా, అరవడానికి రాలేదు. ఐఎమ్ నాట్ హియర్ టు బార్క్. ఓకే, చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాము. పాయింట్ మాట్లాడు, పాయింట్ మాట్లాడేది నెక్కర్ మాట్లాడుతున్నావు. ఈ చాలా సింపుల్, మీరు ఓట్ల సర్లీ మొత్తం ఈ ఫలితాల సర్లీ వచ్చిన తర్వాత ఓట్ షేర్ను ఒకసారి అనలైజ్ చేయండి. జేడిఎస్ 40 స్థానాలు గెలిచింది అనుకోండి అందాదా, ఆ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అనేది మనం ఒక లెక్క తీస్తే, లెక్క ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి పోటీ చేసే అభ్యర్థికి వచ్చే ఓట్లు వచ్చినా కూడా నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటా. ఎందుకంటున్నానంటే మీరు జేడిఎస్ను అక్కడ గెలిపించి బీజేపీని ఇక్కడ గెలిపించి బీజేపీ గెలిచిన దగ్గర జేడిఎస్కి వచ్చిన ఓట్లను కూడా లెక్క తీయండి. నేను ఆ మాట చెప్తున్నా, నా ఉద్దేశం వాళ్ళ స్థాయి తక్కువ చేయడం కాదు. మీరు ఎవరిని జేడిఎస్ బీజేపీ బలం మైసూరు రీజియన్ లోనే ఉంది. అదే నేనేమంటున్నా, అక్కడ బీజేపీకి పోలైన ఓట్లు చూస్తే మనం తెలుస్తారు కదా. ప్రింట్లింగ్ అంటే జేసీ దానికి అది ఆధారం, అది ఆధారం, అదే బెంచ్ మార్క్. మీరు ప్రాంతంలో ఒక పార్టీకి బలం ఉంటుంది. మీకు ఒక మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే ఒక 5,000 ఓట్లు కూడా చీల్చుకునే స్థాయి అభ్యర్థులు లేక మీరు పెట్టిరని ఒప్పుకోవాలి. అట్లా కాదు, ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ మైనారిటీ ఉన్న దగ్గర జేడిఎస్ మైనారిటీ పెట్టింది, అది మీ వల్లనే మీ ప్రోద్వానంతో పెట్టిందని అన్నారు. ఇప్పుడు ఓట్ షేర్ కూడా సరే, సీట్లు వాళ్ళకు కొన్ని ఎక్కువ వచ్చి ఉండొచ్చు, మాకు తక్కువ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకు పూర్తి పట్టం కట్టుండొచ్చు, నేను కాదంటలేను. రేపు పొద్దున అంత పోలింగ్ ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే కర్ణాటక ప్రజల్లో కాంగ్రెస్ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎన్ని సీట్లు గెలిచినామనేది లెక్క నేను కాదంటలేను. అంత మాత్రాన కాంగ్రెస్ ఏదో అయిపోయిందని మాట్లాడే మనుషులకు నేను చెప్పేది ఏంటంటే, అంతిమంగా ఓట్ల ఫలితాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓట్ షేర్ ఎంత వచ్చింది, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎంత శాతం ఓట్లు కాంగ్రెస్కి పోలైనాయి, ఎంత శాతం బీజేపీకి పోలైనాయో చూస్తే కాంగ్రెస్ బీజేపీ కన్నా ఏమాత్రం వెనుకబడి ఉన్నదో తెలుస్తుంది. సరే, వాళ్ళకున్న కొన్ని పోల్ మేనేజ్మెంట్ మెకానిజం ఇక్కడ తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి 3 నెలలుగా పోయి అక్కడ అడ్డాలు వేసి ఇల్లు తిరిగి ఏదో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకున్నారు. తప్పు పట్టలేదు, తప్పు పట్టలేదు. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏమైనా పనిచేసి 5-10 ఓట్లు ప్రతి ఇంకోటి అందరు పోవాల్సిన తప్పే ఉందండి. 15 రోజుల ముందు
అంటే ఎన్నికలు జరగడానికి 15 రోజులు అది కాదండి నేను మాట్లాడేది, 15 రోజుల ముందు వరకు కూడా సిద్ధు గారే మళ్ళొక్కసారి సిద్ధరామయ్యనే సీఎం అనే ఒక వాతావరణం ఉండే. అయితే ది గ్రేట్ దేశ్కి లైలామా పోయిన తర్వాత లైలామా దలైలామా లాగా ఇప్పుడు దేశంలో ఇంకో లైలామా వచ్చింది. అబద్ధాల కోరు అబద్ధాలు మాట్లాడే మనిషి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే జనరల్ తిమ్మయ్య విషయంలో ప్రధానమంత్రిని గౌరవించి మాట్లాడితేనే మీకు చెంప పెట్టు కొట్టింది కర్ణాటక ప్రధానమంత్రి మీద మాట్లాడే స్థాయిలో మాట్లాడు. ప్రజలు గౌరవించి తీర్పు ఇచ్చినప్పుడు సార్ మీరు కూడా ఆయన ఏది మాట్లాడతారు ప్రధానమంత్రి మీద కాదు, అది సభ్యత కాదు, అది సభ్యత కాదు. మీ పప్పు వచ్చి కర్ణాటకలో తిరిగితే మీ పప్పు ఏం చేసిందో చెప్పు అని నేను అంటే నీకు బాధ అవుతుంది నాకు సంస్కారం ఉంది. నీ స్థాయి ఏంది ప్రధానమంత్రిని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము కూర్చోవాలి? చెప్పు నీకున్న స్థాయి ఏంది? ప్రధానమంత్రిని ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతున్నావు? ప్రజలు ఒక పక్క బీజేపీని నరేంద్ర మోడీ సమర్థిస్తుంటే మీరు నీ వయసు ప్రధానమంత్రిని నువ్వు మాట్లాడేది నేను కాదు, సమాజం చూస్తుంది. ఓడిపోయినా ప్రధానమంత్రిని ఏమన్నా నేను కూర్చోవాలి, ఆయన ఏమన్నా ప్రజలకు వాళ్ళు వచ్చిన రిజల్ట్ మీద కరెక్ట్ మాట్లాడాలి. ఒక మాట చెప్తా, మీరు దలైలామాని ఇద్దరిని అవమానపరిచిన చాలా గొప్ప వ్యక్తి దలైలామా మత ప్రచారకుడు ఎట్లనో ఎట్లనో బౌద్ధ గౌరీ లంకేష్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హత్య చేస్తే మీరు నైతిక బాధ్యత వహించకుండా బీజేపీ గుండాలే కదా, ఆర్ఎస్ఎస్ గుండాలే కదా, కాంగ్రెస్ గౌరీ పెద్ద ఉద్యమం జరిగింది, సిగ్గు తెచ్చుకోరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ఓకే మీరు ఆగండి సార్, ఒకసారి నాకు ఎలక్షన్ గురించి చెప్పండి సార్. అబద్ధాలు ఎప్పుడో ఎలక్షన్ చనిపోయినటువంటి ఒక బాలికను కర్ణాటక ఎలక్షన్ చెప్పింది మీరు. రైట్ ఆగండి, నేను కర్ణాటక ట్రెండ్ చెప్పాలి. మీరు సార్ ఆగండి, మహేష్ గారు ప్లీజ్ ఆగాలి. అది కాదు గౌరవించేది నేర్చుకోండి. మీరు నేను అన్న మాట వివరణ ఇస్తున్నా.
అరవడానికే వస్తే కర్ణాటకలా నీ పప్పు మనిషికే భయపడి గడ్డి గడిచిన గుజరాత్ మాట్లాడేది కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకపోతే కర్ణాటకలో 113 సీట్లు వచ్చినాయి నీకోడా 64 సీట్లు వచ్చింది దాని మీద ప్రధానమంత్రిని పరిస్థితులన్నీ ఆ విషయాలు అవకాశం ఆగండి సార్ మీరిద్దరు ఇక్కడ నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడలేదు కర్ణాటకలో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాన్ని ఎన్నికల కౌంటింగ్ని మనం విశ్లేషిస్తున్నాను అభ్యర్థి గెలిచిన లేదనా అక్కడ బలంగా ఉన్న దగ్గర మీ బలహీనం పెట్టినారన్న సరే అది మళ్ళీ మాట్లాడదాం ఒకసారి బెంగళూరు పోదాం మళ్ళీ మా భరత్ అక్కడ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు ఇప్పుడున్న ట్రెండ్ చూద్దాం ఒకసారి ఫస్ట్ 64 కాంగ్రెస్ 64 తర్వాత బీజేపీ 113 స్థానాల్లో తర్వాత జేడిఎస్ 43 స్థానాల్లో లీడ్లో ఉంది ఇద్దరు ఇండిపెండెంట్స్ అదర్స్ రెండు చోట్ల లీడ్లో ఉన్నారు భరత్ 113 స్థానాల్లో బీజేపీ లీడ్లోకి వచ్చింది అక్కడ బీజేపీకి కార్యాలయం దగ్గర ఉన్న ఎట్లా ఉంది అక్కడ వాతావరణం ఎట్లా ఉంది వాళ్ళ ప్రస్తుతానికైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి ఇప్పుడు లీడ్ ట్రెండ్ చూస్తే భరత్ ఎస్ ఎస్ సంగప సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు అధికారంలోకి వచ్చినట్టు సంబరాలు చేసుకుంటారు మనం చూడొచ్చు బీజేపీ హెడ్ క్వార్టర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో 113 సీట్లు బీజేపీకి రావడంతో ఇక అధికారంలోకి రావడం ఖాయం యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం అంటారు మోడీ వేషంలో ఒక వీళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటారు కొద్దిమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రచారం చేశారు క్యాంపెయిన్ టైంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మీరు చెప్పండి మీరు ఇక్కడ ప్రచారం టైంలో ఇక్కడే ఉన్నారు బీజేపీ కోసం పనిచేశారు ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని సీట్లు వస్తాయి 113 సీట్లు వస్తాయని మేము 100% ఎక్స్పెక్ట్ చేశాము ఇవాళ భారతదేశం మొత్తంలో మోడీ యొక్క హవా ఏదైతే ఉందో మోడీ గారి పరిపాలనకి ఇది పట్టం కట్టడము మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాము బీజేపీ ఎవరి మీద ఆధారపడకుండా అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అది ప్రూవ్ అయింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ముఖ్యమంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ఓటేయమని చెప్పినప్పటికీ కూడా కర్ణాటక ప్రజలు ఈరోజు మరి బీజేపీ పట్ల చూపినటువంటి ఆదరణ అభిమానము ముఖ్యంగా తెలుగు ఓటర్లు కూడా బీజేపీ వైపే ఉన్నారు మేము మొదటి నుంచి చెప్తూ వచ్చినాము ఈరోజు చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ మంత్రులను పంపించి మరి తెలుగు సంఘాలను ఉసుగొల్పి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ మరి ఈరోజు బీజేపీలో ఏదైతే కర్ణాటక ప్రజలు చూపించినటువంటి ఈ యొక్క మ్యాండేట్ ని స్వీకరించి ఈరోజు మోడీ గారికి మద్దతు తెలియాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము మొదటి నుంచి 2 నెలల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది 2 నెలల నుంచి కూడా మరి మాకు స్పష్టంగా ఈ సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని తొలగించాలనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు మోడీ గారు వచ్చిన తర్వాత అది రెట్టింపైంది మేము స్పష్టంగా ఈ యొక్క విజయాన్ని మేము మొదటి నుంచి ఊహిస్తున్నాం మొదటి నుంచి చెప్తూ వచ్చినాం సో కాబట్టి ఇప్పటికైనా మరి అటు తెలంగాణలో చంద్రశేఖరరావు గారు మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మరి దీన్ని సంపూర్ణంగా మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం సంగప్ప ఇంకా ఇప్పుడు కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు కౌంటింగ్ నడుస్తుంది బట్ బీజేపీ క్యాంప్ అయితే విజయోత్సవాలు సెలబ్రేట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది సో జనరల్గా నేను ముందు చెప్పినట్టు లీడింగ్లో ఉన్న పార్టీకి ఇంకో 4-5 సీట్లు ఎక్కువ వస్తాయి ట్రెండ్లో ఉన్న సమయంలో సో ఖచ్చితంగా బీజేపీ ఫిగర్ 120 దాటినా ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా ఇప్పుడు జేడిఎస్ సపోర్ట్ లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్లెస్ ఒకవేళ ఇప్పుడు 113 సీట్లు ఉన్నా ఇంకో 10 సీట్లు తగ్గినా 105 సీట్లు వచ్చినా 7 ఎమ్మెల్యేలు పెద్దగా అవసరం ఉండదు జేడిఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో సంబంధం లేకుండానే రావచ్చు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కానీ నిజానికి ఏప్రిల్ 20 వరకు ఒక సిచ్యువేషన్ ఉంది ఏప్రిల్ 20 తర్వాత 5 అదికే సేరువంతద్దు 120 అంత బరుత్ ఎంత అంత విశ్వాస నమగిద యావుదే ఇదర్లి సంశయ ఇల్ల సో ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತರ ಅಸೆಸ್ಮೆಂಟು ಅದು ಕರೆಕ್ಟ್ ಅಸೆಸ್ಮೆಂಟು ಸರ್ವೆ ಅಸೆಸ್ಮೆಂಟ್ಗಳು ಅಷ್ಟು ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಆ ಪ್ರಶ್ನೆಯೇ ಉದ್ಭವ ಆಗುವುದಿಲ್ಲ ಈಗ ನಾವು 112 ದಾಟಿದ ಮೇಲೆ ಮತ್ತೆ ಅಲಯನ್ಸ್ನ ಪ್ರಶ್ನೆ ಯಾಕೆ ನಮಗೆ ಆದ ಕಾರಣ ಅಲಯನ್ಸ್ನ ಪ್ರಶ್ನೆ ಉದ್ಭವ ಆಗುವುದಿಲ್ಲ ಅದೇ ನಾನು ಹೇಳಿದೆ ಈಗ ನಾವು
ತೊಂಬತ್ತೈದು ನೂರರಲ್ಲಿ ಇದ್ದವರು ಈಗ ನಾವು 120ರವರೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ, ಅದು ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಹೋಗ್ತಾನೆ ಇದೆ. ಸರ್ ನಮಸ್ಕಾರ. భరత్ ఇంతకుముందు సదానంద గౌడ ఎక్స్పెక్టేషన్ చూస్తూ కూడా ఆయన చెప్పేది ఇంకా 120 దాకా పోతాం అంటున్నారు ఆయన. 112 లీడ్లో ఉంది ఇప్పుడు బీజేపీ, 120 వరకు పోతాం మేము. ఎట్లాంటి వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండానే, అంటే ఇప్పుడు జేడిఎస్ సపోర్ట్ లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు. లాస్ట్ టైం కూడా జేడిఎస్కి 40 సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ సింగిల్గానే గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు కూడా ఆయన అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేత. భరత్, అంటే ఇప్పుడు జేడిఎస్కు 40 సీట్లు వచ్చినప్పుడు బీజేపీకి కూడా 40 సీట్లే వచ్చాయి. కారణం ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి విడిపోయి పోటీ చేశారు, యడ్యూరప్ప విడిపోయి పోటీ చేశారు. బీజేపీకి అప్పుడు ఓటు పర్సంటేజ్ కేవలం 19.5% మాత్రమే. ఇప్పుడు బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 40% కనబడుతుంది మనకు ఎలక్షన్ కమిషన్లో. అంటే లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. దానికి కారణం ఏంటంటే కర్ణాటక జనతా పార్టీ బీజేపీలో విలీనం కావడం, గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళంతా విలీనం కావడం, దానికి తోడు మోడీ మ్యానియా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మోడీ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. అంటే అప్పటి వరకు ఎలక్షన్ ఇష్యూస్ వేరే ఉండేవి, కానీ ఎలక్షన్ ఇష్యూస్ను మార్చివేయడంలో మోడీ దిట్ట. అంటే తాను ప్రజలకు ఏం చెప్పాలని కన్విన్స్ చేయాలనుకుంటారో దాన్ని ఎగ్జాక్ట్గా కన్వే చేయడంలో ఆయన ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్ ఇష్యూస్ను ఆయన మార్చేశారు, ఒక నినాదం తీసుకొచ్చారు, నామ్దార్ కామ్దార్. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం నామ్దార్ పార్టీ మాత్రమే, కామ్దార్ అంటే పనిచేసే పార్టీ మా పార్టీ మాత్రమే అంటూ ఆయన ప్రతి ఎలక్షన్ ర్యాలీలోనూ ప్రస్తావించారు. సో అల్టిమేట్గా లింగాయతులు యడ్యూరప్పని చూసి ఓటేశారు, మిగతా అన్ని వర్గాలు కూడా మోడీని చూసి ఓటేశారు. 113-64 అంటే డెఫినెట్గా మామూలు విజయం కాదు. మూడు పార్టీలు ఉన్న స్టేట్లో 113 సీట్లు సొంతంగా మెజార్టీ సాధించడం అంటే కాంగ్రెస్ 2013లో ఎట్లా అయితే బీజేపీ మీద వ్యతిరేకత, ముగ్గురు చీఫ్ మినిస్టర్లు మార్చి, అవినీతి ఆరోపణలు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు జైలు పాలై, యడ్యూరప్ప లాంటి వారు వేరే వాళ్ళు పార్టీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ 122 సీట్లు సాధించింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంది. 5 సంవత్సరాలు ఒకటే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు సిద్ధరామయ్య. అన్ని సర్వేలు కూడా సిద్ధరామయ్య 1 చీఫ్ మినిస్టర్గా చెప్పాయి. అయినా సరే మోడీ మొత్తం సిచ్యువేషన్ మార్చగలిగారు. నిజమైన క్రెడిట్ ఖచ్చితంగా బీజేపీ విన్లో మోడీ అమిత్ షా చాణక్యానికి దక్కుతుండటంలో సందేహం లేదు. పైగా తెలివిగా ఏం చేశారంటే ఓల్డ్ మైసూర్ రీజియన్ వదిలేశారు. ఓల్డ్ మైసూర్ రీజియన్లో ఎట్లాగూ తమకు బలం లేదు కాబట్టి అక్కడ చాలా వరకు కూడా యడ్యూరప్ప కొడుకు నిజానికి ఓల్డ్ మైసూర్ రీజియన్లో సిద్ధరామయ్య కొడుకు మీద కంటెస్ట్ చేయాల్సి ఉండే, కంటెస్ట్ చేస్తే మంచి ఫలితం కూడా వచ్చే అవకాశం ఉండే. కానీ ఓల్డ్ మైసూర్ రీజియన్ వదిలేసి మిగతా 170-180 సీట్లకు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. కోస్టల్ కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక, బెంగళూరు, ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు బీజేపీ లీడింగ్ అనిపిస్తుంది. ఓల్డ్ మైసూర్ రీజియన్లో మాత్రం జేడిఎస్ ఇవాళ 40 సీట్ల టాలీ పెంచుకుని 43 సీట్ల దగ్గర ఉందంటే ఆ 43 సీట్లో దాదాపు 35 సీట్లు ఓల్డ్ మైసూర్ రీజియన్లో వచ్చాయి. కాంగ్రెస్ కొంప ముంచింది అదే. అక్కడ వక్కలిగాస్ అవుట్ రైట్గా ఓటేయడం, బీజేపీ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో అది జేడిఎస్కి ప్లస్ అయింది. ఒకవేళ బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తుంటే అల్టిమేట్గా అది కాంగ్రెస్కు బెనిఫిట్ అయ్యేది. నిజానికి అమిత్ షా, మోడీ, చాణక్యం ఇక్కడే పనిచేసింది. ఓల్డ్ మైసూర్ రీజియన్లో వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు అక్కడ రాకుండా చేసి జేడిఎస్కి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సీట్లను కట్టేలు చేయగలిగారు. మిగతా రీజియన్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి రీజియన్కి ఒక స్ట్రాటజీ, బెంగళూరుకు ఒక స్ట్రాటజీ, కోస్టల్ కర్ణాటకలో హిందూ స్ట్రాటజీ, హిందూ కన్సాలిడేషన్ స్ట్రాటజీ, అదేవిధంగా నార్త్ కర్ణాటకలో లింగాయత్ బెల్ట్ స్ట్రాటజీ, ప్రతి ప్రాంతానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. ఎలక్షనీరింగ్లో ఇప్పుడు 21 రాష్ట్రాలు బీజేపీ గెలిచిందంటే అమిత్ షా, మోడీని మించిన వాళ్ళు ఇప్పుడు ఎలక్షనీరింగ్లో ఎవరు కూడా ఉండరు. కాంగ్రెస్ కష్టపడలేదా, కాంగ్రెస్ ఎలక్షన్స్ కోసం పనిచేయలేదా అంటే ఖచ్చితంగా 100% మిగతా ఎలక్షన్స్తో పోలిస్తే గుజరాత్ ఎన్నికల నుంచి కాంగ్రెస్ కూడా 100% శ్రమను
పెట్టింది. కానీ అమిత్ షా మోడీ 2002 నుంచి గుజరాత్ ఎన్నికల నుంచి వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఇంతవరకు ఓటమి లేదు. ఒక బీహార్లో తర్వాత ఢిల్లీలో మాత్రమే ఓటమి పాలయ్యారు. బీహార్లోనేమో అన్ని పార్టీలు కలిసాయి, మహాకూటమి అయ్యాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ రెండు ఎలక్షన్స్ తప్ప మిగతా అన్ని ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఏ రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తీసుకెళ్ళగలిగారు. మన ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఎలక్షనీరింగ్ బూత్ స్థాయిలో పన్నా ప్రముఖని పెట్టారు. అంటే బూత్ లెవెల్లో బీజేపీ కమిటీ కూడా పన్నా ప్రముఖ్ ప్రతి మళ్ళీ మిమ్మల్ని కంటాక్ట్ చేస్తాం. ఒకటి హరికాసులు గారు, ఇప్పుడున్నటువంటి